మరి ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం బ్రొకోలీ మసాలా అలా తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బ్రొకోలీ, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ టమాటో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మనకి స్పైస్ ఎంత కావాలో అంత కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 100 ml వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పోసుకోకూడదు, చాలు. ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 10 మినిట్స్ అయింది. బ్రోకలీ మసాలా కూడా చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత టేస్టీ టేస్టీ అయినా బ్రోకలీ మసాలా రెడీ అయిపోయింది. ఇది పరాటాస్ అండ్ రోటీస్లోకి చాలా టేస్ట్ బాగుంటుంది.